ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలండి. ప్రియమైన వారలారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనం నేర్చుకుందాం. మనం వింటున్నటువంటి మాటలను బట్టి రే రే ఒరి జీవన ఎవర్రవాడు ఇంతల్లరే, ఎవరు పిల్లడు అంత అల్లర చేయకూడదన్నా, నోటి తెలియసుకోను. వాక్యం చెప్తుంటే అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు, రికార్డ్ అవుతుంది. అర్థం అవుతుందా? నీ పేరు చెప్పేస్తాను. అందులో గడిచిన కొన్ని వారాల నుండి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనం ఆలోచిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7 అధ్యాయాలు మనం ఆలోచించుకున్నాం. 8వ అధ్యాయం ఈరోజు 8, 9 సాధ్యమైతే 10 వరకు కూడా మనం ఆలోచిద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వచనాలు అపోస్తలైనటువంటి పౌలు గారు దీనిలో రాయించారు. కాబట్టి జాగ్రత్తగా ఎవరో కూడా అన్య మనసుతో ఉండకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని కోరుతూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ, అలాగే దేవుడు మానవులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను గురించి మనం చూడొచ్చు. 8వ అధ్యాయంలో ఏం చూడొచ్చండి? దేవుని ప్రేమ, దేవుడు మానవులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను బట్టే మనిషి ఈరోజు తప్పు చేయగలుగుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే చాలామంది చాలా రకాలైన ఆలోచనలు ఉంటాయి. దేవుడు ఒక మనిషిని పాపంలో పడేసి, ఆ పాపంలో నుండి నరకంలో పడేసి నాశనం చేసేడు కంటే పాపాన్ని ఆయన తీసివేస్తే ఏ గోళం ఉండదు కదా అనేటువంటి ఆలోచనలు కూడా మనం చూస్తాం. అంటే పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, పాప సంబంధమైనటువంటి క్రియలు ఈరోజు లోకంలో ఉండడానికి మరి సాతాను కారణమా, దేవుడు కారణమా అని ఆలోచిస్తూ, పాపమే లేకపోతే మనిషి పాపం చేసే అవకాశమే ఉండదు కదా, కాబట్టి పాపాన్ని తీసేస్తే ఏ గోళం ఉండదని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రేమిన వల్ల ఒక విషయాన్ని మీరు గమనించండి, మనిషి పాపం చేస్తున్నాడంటే అది దేవుని తప్పు కాదు. మనిషి పాపం చేస్తున్నాడంటే అది దేవుని తప్పు కాదు. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనిషికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ, మనిషికి ఇవ్వబడినటువంటి స్వాతంత్రము మనిషి దుర్వినియోగం చేసుకుంటున్నాడు. దుర్వినియోగం చేసుకోవడం వలన మనిషికి ఏం జరిగిందంటే, అతడు పాపం చేసేటువంటి ఆ స్వేచ్ఛను, లేదా చేయకూడదనుకున్నా చెయ్యాలనుకున్నా అది ఎవరిష్టం చెప్పండి? మానవుని ఇష్టమే. ఇందులో దేవుడు అడ్డు పెట్టడానికి ఏమి లేదు. ఒకవేళ పాపాన్ని లేకుండా తీసేసాడు అనుకోండి, మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా దేవుడు ఏం చేయాలి? అప్పుడు తీసేయాలి, అంతే కదా. మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా దేవుడు తీస్తాడు అనుకోండి, మనం ఎలా ఉంటాం చెప్పండి? కీలు బొమ్మల్లా ఉంటాం అప్పుడు, అంతేనా? కానీ దేవుడు ఎప్పుడూ కూడా మానవుడు కీలు బొమ్మలా ఉండాలని అనుకోలేదు. స్వేచ్ఛగా ఉండాలనుకున్నాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం మానవునికి, ప్రియమైన వర్లరా, ఒక వరము లాంటిది. కానీ అదే మనిషికి శాపమవుతుంది. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక, దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేక, ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛను అర్థం చేసుకోలేక ఈరోజు అనేక మంది పాపము వైపుకు వెళ్ళిపోతున్నారు. పాపం వైపు వెళ్ళిపోతూ దేవుణ్ణే ధిక్కరించే పరిస్థితులకు వచ్చేశారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిద్దాం ప్రియమైన వాళ్ళరా, 8వ అధ్యాయంలో ముఖ్యంగా ఒక సందర్భాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయము అంటున్నాడు. మొదటగా దేని గురించి చెప్తున్నాడండి ఆయన? విగ్రహాలకు అర్పించినటువంటి వాటి విషయము అంటే, విగ్రహములకు అర్పించిన వాటి విషయం అంటే విగ్రహాల గురించి చెప్పట్లేదు ఇక్కడ. విగ్రహాల గురించి చెప్పట్లా, విగ్రహాలకు అర్పించినటువంటి వాటి గురించి చెబుతున్నాడు. అంటే విగ్రహార్పణ గురించి చాలామంది చాలా రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. అవి తినేసినా పర్వాలేదండి, తినేయచ్చండి అని బోధించిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఈ వాక్యాన్ని బట్టే తినకూడదని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. అయితే అసలు విగ్రహాలకు అర్పించినటువంటివి అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు? విగ్రహాలకు అర్పించినటువంటి వేటి గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మొదటి పాయింట్ ఏంటి మనకి ఇక్కడ? దేవుడు ఏమిచ్చాడు మనకి? స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛను ఎలా వినియోగించుకుంటున్నావు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ స్వేచ్ఛను ఎలా వాడుకుంటున్నావు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ, దేవుడిచ్చినటువంటి ప్రేమ ఒక మనిషి దుర్వినియోగం చేసుకుంటున్నాడు. కాబట్టి పౌలు గారు ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. అప్పటికే కొరింథీ పట్టణంలో భయంకరమైనటువంటి విగ్రహాలు,
అర్తెమిది మొదలుకొని ఇంకా అనేక రకాలైనటువంటి దేవతల కొలువున్నటువంటి పట్టణం అది. అలాంటి పట్టణములో అన్యుల్లాగే క్రైస్తవులు కూడా ప్రవర్తిస్తూ ఉండి అన్యులతో పాటుగా క్రైస్తవులు ప్రతి దానిని కూడా పాటిస్తూ ఉండి అన్యుల వలె ప్రతిది కూడా తింటూ ఉండి జీవిస్తున్నప్పుడు ప్రపంచంలోని ప్రత్యేకత ఏముంది చెప్పండి. ఇప్పుడు వారి వలె మనము విగ్రహాలు కల్పించిన వాటి విషయంలో కానివ్వండి, ఆచారాల విషయంలో కానీ, సాంప్రదాయాల విషయంలో కానివ్వండి, అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయనుకోండి, నువ్వు లోకం నుండి వేరైనట్టే ఇంకా లోకంలోనే ఉన్నట్ట. అసలు క్రైస్తవుడు అంటే ఏంటి, బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నాడంటే లోకం నుండి వేరాయి. సంఘం అంటేనే సంఘానికి ఎక్లేషియస్ అనేటువంటి నేమ్ ఉంది. ఈ ఎక్లేషియస్ అనేటువంటి నేమ్కి అర్థం ఏంటి, లోకము నుండి వేరైన వారు అని అర్థం. ఏంటి అర్థము, లోకము నుండి వేరుపడ్డవారు. లోకము నుండి వేరుపడ్డమంటే లోక సంబంధమైన ప్రతి కార్యము నుండి కూడా వాడు ఏమవ్వాలి, వేరవ్వాలి. అందుకే ఇక్కడ చెబుతున్నమాట చూడండి, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానముంది, ఎవరిచ్చారు జ్ఞానము, దేవుడిచ్చాడు. జ్ఞానముందని, స్వేచ్ఛ ఉందని మనం ఏం చేస్తున్నామండి, ఉప్పొంగుతూ ఉన్నాము. కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయును. దేవుడు తినమన్నాడు, ఓకే తిందాం, కానీ తినడం వల్ల వచ్చే నష్టాలేంటి, కలిగే లాభాలేంటి, దీనిని కూడా మనం ఏం చేసుకోవాలి, బ్యాలెన్స్ వేసుకోవాలి. ప్రేమ జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షమాభివృద్ధి కలిగిస్తుంది. అంటే నీతో పాటుగా నీ సహోదరుని కూడా క్షేమమును కలిగించేది ప్రేమ అంటుందో వాక్యం. ప్రియమైన వార్లరా, ఏంటి కిందని పిండి పిండి నేను చదువుతున్నాను, ఒకడు తనకేమైనా తెలియననుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకునేవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఒకడు దేవుని ప్రేమిస్తే దేవునికి ఎరుకైన వాడు. నాకేమి తెలియదు అనుకుంటే వాడికి చాలా తెలుసు, నాకు అన్నీ తెలుసు ఉంటే వానికి ఏమీ తెలియదు అని చెబుతుంది వాక్యం. నీకు అన్నీ తెలుసు అని అనుకున్నాం అనుకోండి, నాకు తెలుసులే అనుకున్నాం అనుకోండి, నీ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఏం చేసుకుంటున్నావు, దుర్వినియోగం చేసుకుంటున్నావు. కానీ వాక్యం సెలవిస్తున్న మాట మీరు గమనించండి ప్రియమైన వాళ్ళరా, ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానము కాదు, జ్ఞానము నేనేం చేస్తుందంటే నాకు అన్నీ వచ్చాయని నేను ఉప్పొంగా చేస్తుంది. జ్ఞానము నేనేం చేస్తుందంటే తప్పుడు దారులకు వెళ్ళిపోవడానికి నడిపించడానికి ఆస్కారమైన గర్వాన్ని పుట్టిస్తుంది నీకు. అలాగని జ్ఞానం కలిగి ఉండొద్దని కాదు ఇక్కడ ఉద్దేశం, కానీ ఒక జ్ఞానం మాత్రమే కాదు, జ్ఞానంతో పాటుగా నీకేముండాలి, ప్రేమ కూడా ఉండాలంటుంది వాక్యం. ప్రేమ క్షేమము అభివృద్ధి కలిగించును అంటున్నాడు ప్రేమైన వారు. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహాలకి బలిగా అర్పించిన వాటి విషయంలో నేను మాట్లాడుతున్నానని చెబుతూ ఒక విషయాన్ని చెబుతున్నాడండి. చూద్దాం 4వ వచనం నుంచి, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము, లోకమందు విగ్రహం ఒట్టిది. విగ్రహాలకు అర్పించేది ఒక పక్క ఉంది, విగ్రహం ఒక పక్క ఉంది. లోకంలో అసలు విగ్రహాలకు ఏమైనా ఉందా, విగ్రహాలకు ఏమైనా శక్తి ఉందా, అవి చూస్తాయా, మాట్లాడతాయా, వింటాయా, ఏమైనా పవర్ ఉందా, నడుస్తాయా, ఎవరైనా తిడితే పట్టించుకుంటాయా? అదే చెప్తున్నాడు ఇక్కడ, విగ్రహాలకు శక్తి ఉందని కాదు, విగ్రహాల్లో ఏమైనా ఉంది అని కాదు. విగ్రహము లోకములో వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప మరొక దేవుడే లేడనియో మనం ఎరుగుదము. దేవుడు ఒక్కడే, ఎన్ని విగ్రహాలు ఎన్ని రకాలుగా ఉన్నా దేవుళ్ళు ఎంతమంది, ఒక్కడే దేవుడు, ఒకే ఒక్క దేవుడు. మరి వీళ్ళందరూ ఎవరు, దేవుళ్ళు అనుకుంటున్నవారు, అనబడిన వారు. ఎవరి చేత, దేవుడి చేత కాదు, దేవుని చేత దేవుడు అనబడినటువంటి ఉన్నది ఒకటి ఉందండి. ఏంటి చెప్పండి అది, దేవుని చేత దేవుడు అనబడినటువంటిది ఒకటి ఉంది, చెప్పగలరు ఎవరైనా? సిరి, ధనము. ధనాన్ని ఏమన్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండదు. అంటే నాకైనా ఉండండి, దానికైనా ఉండండి. అంటే ఈవెన్ అపవాదిని కూడా దాని స్థానానికి రానివ్వలేదు, వాడికంటే ఉన్నతమైన స్థానానికి వచ్చేసింది ధనం. కానీ ఇక్కడ చూడండి, కనీసం దానికైనా కొంత వాల్యూ ఉందేమో కానీ విగ్రహము లోకమందు ఒట్టిది అని మీరు ఎరుగరా? ఒక్కడే దేవుడు మనకున్నాడు, మన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలు అనబడినవి, దేవుళ్ళు అనబడినవి, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఉన్నారు అంటే ఎవరంటున్నారు, ఉన్నారు అంటే ఉన్నారా, లోకమందు ఉన్నారా? మనం అనుకుంటున్నాం ఇది దేవత, ఇది దేవుడు, ఈయన ప్రభువు, ఈయన దేవేంద్రుడు, ఈయన ఇది, ఈయన అది అని మనం అనుకుంటున్నాం. అర్థమవుతాం, మనం అనుకుంటున్నాం అవి ఉన్నాయి అంతే తప్ప లోకమందంతటా దేవుడు ఒక్కడే, ఒక్కడు తప్ప వరొక దేవుడు, వేరొక దేవుడు లేడు. లేడు అంటున్నంటే ఇంకా అంటే యావత్ ప్రపంచంలో సర్వసృష్టికి దేవుడైతే ఒక్కడే, కానీ మనుషులకు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు కదా, ఆ ఉన్నవారి గురించి చెప్తున్నాడు. లోకమందు
దేవతలను బట్టినవియు ప్రభువులను బట్టిన వారు అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమియందైనను దేవతలను బట్టినవియున్నాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు చాలా దేవతలను బట్టి ఉన్నాయి మనుషుల చేత పిలవబడిన ఉన్నాయి దేవుని చేత పిలవబడినవి కాదు ఇవి ఏండి ఏడవ వచనం అంటాడు చూడండి అయితే అందరియందు ఈ జ్ఞానం లేదు ఇది మనుషుల చేత పిలవబడుతున్న దేవతలని మనుషుల చేత పిలవబడుతున్నటువంటి విగ్రహాలని దేవుళ్ళగా ప్రభువులుగా పిలవబడుతున్న వారిని అందరియందు ఈ జ్ఞానము లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే ఒకప్పుడు మనము కూడా అంతే ఏమంటున్నాడండి ఒకప్పుడు అంటే కొందరు ఇదివరకు విగ్రహాలను ఆరాధించిన వారు కొందరు అంటే మనలో క్రైస్తవుల్లో ఉన్నటువంటి మనము కూడా కొరింథులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకప్పుడు ఏం ఆరాధించారు చెప్పాలి ఏం ఆరాధించారు విగ్రహాలను ఆరాధించేవారు మనం ఆరాధించలేదా మనం పూజించలేదా ఎందుకు పూజిస్తున్నామో తెలియదు ఎందుకు ఆరాధిస్తున్నామో తెలియదు ఎందుకు తింటున్నామో తెలియదు ఎందుకు ఆచారాలు పాటించామో తెలియదు ఎందుకు దినాలు పాటించామో తెలియదు ఎందుకు మైళ్ళు పాటించామో తెలియదు ఎందుకు ఈ శార్దాలు పిండాకుళ్ళు చాలా పాటించాం ఎందుకు పాటించామో దేనికి కూడా ఒక కారణం అంటూ లేదు కానీ పాటిస్తూ మాత్రం వచ్చాము కాబట్టి కొందరు ఇదివరకే ఏం ఆచరించిన వారు విగ్రహాలను ఆరాధించిన వారు కాబట్టి ఆ ఆలోచన త్వరగా పోదు ఆ ఆలోచన త్వరగా పోదు అంటూ చదవండి కనుక తాము భుజించు పదార్థములు విగ్రహాలకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు అంటే ఇదివరకు ఆరాధించారు కదా ఇది విగ్రహాల దగ్గర పెట్టినవి కాబట్టి వీటిని మనం ఏం చేయకూడదు తినకూడదు ఈ విగ్రహాలకు అర్పించినవి కాబట్టి వీటిని తినకూడదు అనేటువంటి మనస్తత్వం ఉంటుంది కారణం ఏంటంటే దయ్యాలను విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి దయ్యాల దగ్గర అర్పించినటువంటివి విగ్రహాల దగ్గర అర్పించినటువంటివి ఇవి భుజించకూడదు అని కొందరికి ఉంది ఆలోచన ఎందుకంటే అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వారే అని చెబుతున్నాడు తర్వాత అంటున్నాడు చూడండి ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది బలహీనమై అంటే దేవునితో సమానంగా విగ్రహాన్ని ఏం చేసుకున్నాడు అమ్మో ఇక్కడ అర్పించిన వాటిని మనం ఏం చేయకూడదు తినకూడదు అని అనుకోవడం వల్ల అంటే విగ్రహాల్లో ఏదో శక్తి ఉందని ఇండైరెక్ట్గా నువ్వు నమ్ముతున్నావా విగ్రహాల్లో పవర్ ఉందని ఇండైరెక్ట్గా నువ్వు నమ్ముతున్నావా అంటూ ఇందాక చెప్పాడు చూసారా అందరి ఎందు ఈ జ్ఞానం లేదు అన్నట్టు చూసారు ఇక్కడ మళ్ళీ అప్లై చేయండి దాన్ని ఏ జ్ఞానం లేదు కింద చదువుదాం కింద చదువుదాం భోజనమును బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినినందున మనకు ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం బలహీనులకు అభ్యంతరము కలగకుండా ఈ పైన చెప్పిన సందర్భాలన్నిటినీ ఎందుకు చెప్పాడంటే కిందన అంటున్నాడు నీకు స్వాతంత్రము స్వేచ్ఛ దేవుడిచ్చాడని బలహీనులకు మీరేం చేయకూడదు అభ్యంతరాన్ని కలిగించకూడదు అంటే దేనిని ఇలాంటి వాటిని పబ్లిక్గా చేసేవి కాదు ఇవి పబ్లిక్గా చెప్పేవి కాదు ఇది లేదా పబ్లిక్గా తినేసేవి కాదు ఇది దీనివల్ల బలహీనులైనటువంటి వారు చాలామంది ఉంటారు తినకూడదని మైండ్లో ఫిక్స్ అయిన వారు ఉన్నారండి కొంతమంది ఎందుకంటే ఇది వరకు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వారే కదా తినకూడదని మైండ్లో ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేనే తిన్నానుకోండి తెచ్చుకొని ఒక పెద్ద వీడియో చేసి ఒక యూట్యూబ్లో వీడియో పెట్టారనుకోండి ఇప్పుడు ఎలా ఉంటారు చెప్పండి నన్ను ఫాలో అవుతున్నటువంటి చాలామంది బలహీనులు ఏమైపోతారు అక్కడ బా తినకూడదనుకున్నాము అని తినేసే వారు కొందరైతే మరికొంతమంది ఏమైపోతారు చెప్పిన వీళ్ళే చేయట్లేదు ఇంకా మనం ఎందుకు రాని వెనక అయిపోయిన వాళ్ళు వెనక తొట్టు తిరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే నీవు తినేటువంటి దాని వలన నువ్వు భుజించినటువంటి దీని వలన బలహీనులకి ఏం కలిగింది ఇప్పుడు ఏం కలిగింది ఈ జ్ఞానం కావాలి నీలో ఏముండాలి తినినా తినకపోయినది ఎక్కువ కాదు తినేసే పొరపాటు తినేసినంత మాత్రమే దేవుడికి పరలోకమే నన్ను అండవు ఫుడ్ విషయంలో ఏమండండి నువ్వు విగ్రహాలు కర్పించి తినేసావు కాబట్టి నీకు పరలోకం లేదు అని అనడు ఆయన కానీ నువ్వు తినడం వల్ల బలహీనుడైన ఒక సహోదరుడు చూసినప్పుడు బలహీనురాలైన ఒక సహోదరుడు చూసినప్పుడు ఆమెను బట్టి నువ్వు తిన్నటువంటి దాన్ని బట్టి ఆమె ఏమైంది బలహీనమైంది ఇప్పుడు విశ్వాసం దేవుని మీద ఉండాల్సినటువంటి విశ్వాసం ఎక్కడికి పోయిందండి ఆలోచన పనాలోడు తిన్నాడే పనాలోడు తిన్నాడే పనాలోడు తినేశాడే పనాలోడు తినేసాడే ఇంత వాక్యాలు చెబుతున్నారే ఇన్ని మాటలు చెబుతున్నారే అంటే తినేయొచ్చా తినేస్తే లోకంలో ఉన్న వాళ్ళకి మనకి తేడా ఏంటి లోకంలోనే ఉండిపోవచ్చు కదా లోకంలోనే బ్రతికేయచ్చు కదా ఉంటాయో లేదు చెప్పండి అంతే కదండి లోకంలో ఉన్న వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి ఇప్పుడు అంటున్న ప్రేమిన నీకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఒక్కడే ప్రభు ఉన్నాడు ఆయన మన తండ్రి ఆయన కొరకు నువ్వు ఆలోచించాలి ఒకవేళ తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎవరి కోసం తింటావు అన్యుడైన నీ సహోదరుని సంపాదించుకోవడానికి తిన్నావు తప్ప అంతే కదండి ఆజ్ఞగా కాదది దేవునికి స్తోత్రం కలుగునే గాక ఆజ్ఞగా కాదది ఆజ్ఞగా ఇవ్వలేదది
మరి ఏమి ఇచ్చాడు ఆజ్ఞగా కిందకు చదువుదాం ప్రియమైన వారలారా భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినినందున మనకి ఎక్కువ లేదు అంటే దీని వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రమును బట్టి బలహీనులకు మీరు ఏం చేయకూడదట అభ్యంతరం కలగకుండా చూసుకోనండి అంటానంటే జాగ్రత్త పడమనే కదా చూసుకోనండి అంటే మరి దీని విషయంలో కొంచెం జాగ్రత్త ఆలోచించి చేయాలనే కదా అప్పుడు పదవ వచనం అంటాడు చదవండి యాలయనగా జ్ఞానముగల నీవు యాలయనగా జ్ఞానముగల నీవు ఎవరికుంది జ్ఞానము ఎవరికుంది జ్ఞానము జ్ఞానము కలిగిన నీవు నీకుంది జ్ఞానము జ్ఞానము కలిగినటువంటి నీవు నీవు విగ్రహముల భోజన పంక్తిని కూర్చొని ఉండగా విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చొని ఉండగా ఒకడు చూచిన ఎడల విగ్రహముల యందు భోజన పంక్తిని అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఎవరో వాళ్ళ దేవతలు వేసుకున్నారు వాళ్ళ యొక్క గృహదేవతలు ఉంటారు చూడండి కొంతమంది గృహదేవతలు ఒకప్పుడు మాకు కూడా గృహదేవత ఉండేది ఏండి మా పేరుని బట్టి కూడా మేము కూడా గుండు గీయించుకున్న టైం కూడా ఉంది అంతే కదండి చెల్లి నవ్వుతుంది గుర్తొచ్చేసింది వెంటనే పేర్లు ఎలా ఉండే విచిత్ర విచిత్రమైన మా అక్క పేరు కూడా అదే ఆ దేవతే మా పెద్దక్క అంతే కదండి ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ ఒకప్పుడు ఒకప్పుడు మనం పాటించాం ఒకప్పుడు చేసాం కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇంకా వాటిని విడిచిపెట్టేయాలి ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి ఒక్కడు విగ్రహ పంక్తిని భోజనములు ఎందుకు కూర్చున్న ఎడల అంటే ఏదో పిలిచాడు బంధువుగా చుట్టంగా వెళ్ళారు కూర్చున్నాం పబ్లిక్గా జరుగుతుంది అది 10 మంది 15 మంది కాదు కానీ 100ల మంది వచ్చి తింటూ ఉన్నారు ఒకడు భోజన పంక్తిని కూర్చుండినప్పుడు ఒకడు చూచిన ఎడల చూడ అంటే చూడకంటే సీక్రెట్గా తింటామా చూడకంటే సీక్రెట్గా తింటామా అరే చూసేలాగే కదా తింటాం ఒకడు చూచిన ఎడల అంటే ఎవడు ఒకడు ఎవడు నీ ఆ ఒకడు అంటే నీ సహోదరుడు ఎవరతను నీ సహోదరుడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల నీ సహోదరుడు విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినుటకు ధైర్యము తెచ్చుకొనుడు కదా చూడండి నీవే నీలాంటి వాడువే జ్ఞానం కలిగిన నువ్వే విగ్రహాల పంతిని కూర్చొని తినడానికి కూర్చుంటే బలహీనమైన వాడు కూడా వచ్చి కూర్చొని తినేస్తాడుగా అంటే తినకూడదని తినొచ్చాను ఇక్కడ చెప్పేది తినొచ్చన తినకూడదని చెప్పేది ఇక్కడ తినకూడదని అక్కడ నీవే జ్ఞానం కలిగిన నువ్వే వెళ్ళి తింటే తిన్నటువంటి నిన్ను బట్టి బలహీనుడైన వాడు కూడా నేను చూసి తినేస్తాడు కదా పైన ఏమన్నాడు తిన్నా పెద్ద ఏం కాదు తినకపోయినా కాదు కానీ అది ఎలా ఉండాలి ఇతరులను సంపాదించుకునే విధంగా ఉంటే ఓకే కానీ ఇతరులను నాశనం చేసే విధంగా ఉంటే వద్దు అంటున్నాడు ఈ రెండే గమనించుకోవాలి మనం నువ్వు తినడం వల్ల నీ సహోదరిని నీ సహోదరుని సంపాదించుకుంటానంటే సీక్రెట్గా తిను పబ్లిక్గా కాదు పబ్లిక్గా తినడం వల్ల ఏమవుద్ది అలాగంటే ఇదిగో డానియల్ గారు రహస్యంగా తినేమంటున్నాడంటే అని కాదు ఆ ఉద్దేశం నాది కాదు అసలు యావత్ భూమి మీద తినకపోవడమే మంచిది సింపుల్గా చెప్పాలంటే నా ఉద్దేశం అసలు తినే తినకూడదు ఎందుకంటే దేవునికి నచ్చినది అది కానీ ఒకవేళ తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ సహోదరుణ్ణి సంపాదించుకోవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఇది జరగొచ్చేది తప్పని పరిస్థితులు తినండి కానీ నీ సహోదరులకు మాత్రం అభ్యంతరం అది 10 మంది చూసేలాగా నేను మొన్నేరా తినేసి వచ్చాను అని వెళ్ళి తినేలాగా మాత్రం నువ్వు ప్రవర్తించకండి దీనివల్ల నీ బలహీనలు ఏమైపోతారు బలహీనమైన విశ్వాసం కలిగిన వారైపోతారు అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి ఏమైపోయాడు ఇప్పుడు నశించిపోయాడు ఎలా నశించిపోయాడు నువ్వు తినడం వల్ల నశించిపోయాడు తినకపోవడం వల్ల నశించిపోయాడా తినడం వల్ల నశించిపోయాడు తినడం వలన నశించిపోతే ఇప్పుడు నువ్వు తినాలా తినొద్దా ఏంటి ఈరోజు చూడండి మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఫాలో అయ్యే కళ్ళు ఉంటాయి అంతే కదండి మనం ఏం చేసినా మనం చూసేవారు ఉంటారు ముఖ్యంగా ప్రపంచంలో ఎవరిని చూసినా చూడకుండా క్రైస్తవుని మాత్రం ప్రపంచం అంతా ఏం చేస్తుందండి చూస్తూనే ఉంటుంది ఏం చేస్తున్నారు అని తినే విషయంలో కానీ ధరించుకునే విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ మాట తీరులో కానీ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేది ఎవరిని ఎందుకంటే మనలో ఎవరు కనబడుతుంటారు క్రీస్తు కనబడతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు మనలో కనబడుతున్నప్పుడు మనల్ని చూడకపోతే ఇంకెవరిని చూస్తారు చూసేటప్పుడు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి తినకపోవడం మంచిది ఒకవేళ అలా చూసేశారనుకోండి నీ సహోదరుడు నీ వల్ల బలహీనుడు అయిపోతాడు కాబట్టి ఎవరి కొరకు క్రీస్తు మరణించాడో ఆ క్రీస్తు యొక్క బలియాగము నీ సహోదరుని విషయంలో నీ తిండి వలన ఏమైంది వృధా అయిపోయింది అందుకే పౌలు అంటాడు కిందని నా సహోదరుడికి అభ్యంతరము కలిగేటట్లుగా ఒకవేళ నా భోజనమే ఉంటే నా ఆహారమే ఉంటే నేనేం చేస్తానో తెలుసా ఆ ఎన్నటికి మాంసమే విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయంలో అంటే అక్కడ ఏముంటాయి చెప్పండి చెప్పాలి అక్కడ ఏముంటాయి మాంసమే ఉంటుందా పళ్ళు ఫలాలు కాయలు కథం ఉంటుంది చెప్పండి ఆకులు అలవలు ఉంటాయా మాంసం ఉంటుంది ముఖ్యంగా
దీని విషయంలో చెప్పాలి అంటే విగ్రహాలు కల్పించిన విషయంలో చెప్పాలి అంటే మాంసం ఉంటది. అందుకే పౌలు ఏమంటున్నాడు అక్కడ, నా సహోదరునికి అది అభ్యంతరం కనుక ఒక పని చేస్తాను, నేను చికెన్ తినరా అనేస్తాను. ఏమంటారా ఏమంటారా? హలో, ఇక్కడ కాన్సన్ట్రేషన్, దాని పని అది డిస్టర్బెన్స్ చేస్తుంది, దాని గురించి మాట్లాడుకుంటున్నాగా. గమనించండి ఇక్కడ, ఇప్పుడు చూడండి, నా సహోదరుని నన్ను పిలిస్తే నేను తినాలి. తినాలంటే ఏం చేయాలి? నేను మాంసం తినేవాడినే ఉండాలి. అదే మాంసమే తినకపోతే, ఇప్పుడు ఎవరన్నా నాకు భోజనం చెప్పారనుకోండి, నాకు ఏమంటారు? నాకు చెప్పాలి, నాకు ఏమంటారు? తెలిసిన వాళ్ళు కదా, మీరు ఏమంటారు చెప్పాలి. ఏమి? నేను తిన్నాను, నేను చికెన్ తిన్న కాబట్టి, మటన్ తిన్న కాబట్టి, ఇప్పుడు నాకు ఏమంటారు మీరు? సింపుల్, అంత లాజిక్కే లేదు ఇక్కడ. ఇప్పుడు నేను మాంసం తినలేదనుకోండి, మీరు వండుకుంటే ఏంటి, వండుకోకపోతే ఏంటి, మీరు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? అరే నేను మాంసం తిన్నా అన్న, మా దగ్గర మా ఇంటి దగ్గర మాంసం వండుకున్నాం, రండి భోజనచేద్దురుగా అన్నారనుకోండి, నాకు తినడం ఇష్టం లేదు, నేను మాంసం తిన్నాను అంతేనా? అప్పుడప్పుడు చూడండి, చాలామంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రండి భోజనం చేసి వెళ్దురుగాని అంటారు. ఇప్పుడే తినేసానంటారు, ఉట్టిదే తినలేదు, ఇంకా ఇంటికి వెళ్తే అంటారు. కానీ ఏమంటారు? తినకపోయినా పెట్టకపోయినా పెట్టే అంత మాట మాట్లాడేమంటారు. అంటారా? అంటే ఏం చేశారు అక్కడ? తినడం వాళ్ళకి ఇష్టం లేదు ఆ సమయంలో, కాబట్టి పర్వాలేదు నేను తినేశాను అనేటువంటి మాటను మనం ఏం చేస్తాము? పౌలు అదే అంటున్నాడు, అవసరమైతే నేను మానేస్తాను మాంసాన్ని తినడం. అంటే ఒక సహోదరుని సంపాదించడం ఎంత కష్టమో పౌలు గారి మాటల్లో మీరు చూడండి. నీకున్న స్వేచ్ఛను బట్టి నీ సహోదరుణ్ణి ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటావేమో, జాగ్రత్త అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీకున్న స్వాతంత్రాన్ని బట్టి నీ సహోదరుని పోగొట్టుకుంటావు, జాగ్రత్త. ఇదిగో అంటున్నాడు చూడండి, అందువల్ల ఎవని కొరకు క్రీస్తు చనిపోయినా ఆ బలహీనుడైనా ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించుడు. ఇలాగో సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన ఇదేమైపోయిందట? ఎప్పుడెవరో తినండి తినండి అన్నది సహోదరులకు విరోధమైనటువంటి పాపమట. ఇప్పుడు తినడం ఏటట? ఇందాక నుంచి మెత్తమెత్తగా చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? పాపం అంటున్నాడు. ఇప్పుడు తినేసి మనం ఎందుకు పాపాన్న మూటకెట్టుకోవాలి చెప్పండి? ఎవడో ఒకటి చూస్తాడు, చూడకపోయినా తెలుస్తుంది. అసలు ఫోన్లు వచ్చి వీడియోలు చూసి ఇదిగో ప్రణాళుడు తింటున్నాడు, ఇదిగో నేను వీడియో తీశాను, ప్రూఫ్స్. అప్పుడు లేకపోయినా ఇప్పుడు మాత్రం ఆకాశ పక్షులు పైనుంచి ఎలా చూస్తూనే ఉంటాయి, శాటిలైట్స్ అన్నీ కూడా మనల్ని, అంతేనండి. ఎన్నికల్లో ఏ గోడలోంచి ఏ సందులోంచి ఏ కన్ను వెళ్తుందో తెలియదు, కానీ మనల్ని మాత్రం బాగా కనిపెడుతూనే ఉంటారు. కాబట్టి నీ జ్ఞానం వల్ల నీ సహోదరుడు నశించిపోకుండా ఉండాలి అంటే ఇలాంటివి, ఇలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండటమే. తినడానికి మన ఇంటి దగ్గర ఆహారం లేదా? ఒక పూట మాంసం తినకపోతే చచ్చిపోతామా? ఇస్రాయిల్ అలాగే, ఇస్రాయిల్ పరిస్థితి కూడా అలాగే. విగ్రహాల విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు. విగ్రహాల విషయంలో ఎంత అజాగ్రత్త తెలుసా? ఒకానొక దినాన ఇస్రాయిల్ వారి యొక్క అరణ్య ప్రయాణంలో సడిగినప్పుడు వారి మధ్యకి ఏమొచ్చేయండి? తాపకరమైనటువంటి సర్పాలు వచ్చాయి, పాములు వచ్చాయి, వచ్చాయి కదా. వచ్చి ఇస్రాయిల్ అనేక మందిని చంపేశాయి. చంపేసిన తర్వాత దేవుడు అన్నాడు మోషే, ప్రజల కొరకు ఇత్తడి సర్పాన్ని చేయించు. ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వారందరూ కూడా ఏమవుతారు? బ్రతుకుతారు. ఇదందరికీ తెలిసిందే, ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు, ఎత్తినా దాని వైపు చూసిన వారందరూ కూడా ఏం చేశారండి? బ్రతికారు. మిగిలిన వాళ్ళు చచ్చిపోయారు, అంతే కదండి. ఇప్పుడు కాలము వచ్చే కొలది, మారే కొలది ఇస్రాయిలీల యొక్క ఆరాధనలో భాగంగా ఇత్తడి సర్పం కూడా ఒకటి నిలబడిపోయింది. ఏమైపోయింది? ఇస్రాయిలీల ఆరాధనలో ఉన్నత స్థలముల్లో ఏం కనబడుతుంది ఇప్పుడు? ఇత్తడి సర్పం. మా పితరులు ఇత్తడి సర్పం వైపు చూసి బ్రతికారు కనుక మమ్మల్ని కూడా రక్షించేది ఎవరు? ఎత్తడి సర్పమే. ఇల్లు తెలుసు, ఇస్రాయేలు ఐగుప్తులోంచి నడిపించింది ఎవరో తెలుసు, ఎందుకు పెట్టారో తెలుసు. కానీ కాలక్రమేణ ఏమైపోయింది అది వాళ్ళకి? అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు చూడండి, వారాలు పాటించే సహోదరులు సోదరులు చాలామంది హైందవ సోదరులు ఉంటారు. ఎందుకు పాటిస్తున్నావు ఒక రీజన్ చెప్పండి చెప్తారా? నిమ్మకాయలు కడతారు, ఎందుకు కట్టుకుంటున్నావు చెప్పండి చెప్తారా? గుమ్మడికాయ తీసావు పెట్టావు ఇంటి ముందు, ఎందుకు పెట్టావు చెప్పండి చెప్తారా? రీజన్, ఒక వ్యాలిడ్ రీజన్. 99% ఎందుకు పెట్టుకుంటున్నారు కూడా తెలియదు. వాళ్ళకే తెలియనప్పుడు మనం ఎందుకు పాటించాలి చెప్పండి? అండి ఎదురుగా వస్తే ఎవరైనా విధవరాండ్రు కానీ ఎవరైనా ఎదురుపడ్డారనుకోండి, అండి అశుభం అట. ఎందుకు అశుభం? అసలు ఏ మత గ్రంథంలో నీ మాట రాయబడి ఉందా అసలు? ఇది అశుభమని మరి ఎవడు పాటిస్తాడు? ఎవడు చెప్తున్నాడు ఇవన్నీ? ఎవడో ఇంగిలి చేసి వదిలేసినటువంటి సాంప్రదాయాలను పట్టుకొని ప్రతిరోజు వీటినే పాటిస్తూ ఆఖరి క్రైస్తవ్యం కూడా భ్రష్టు పెట్టుకుపోయింది. క్రైస్తవ్యం కూడా ఇదే పరిస్థితి అయిపోయింది ప్రియమైన వాళ్ళరా.
ఏనండి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలనను మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయుచున్న వారగుదురు వారు బలహీనులు అప్పుడే నమ్ముకున్నారు వాళ్ళకి ఏం తెలియదు మంచి చెడ్డ తెలియదు అలాంటి వారి దగ్గరికి మీరే విగ్రహాలు కల్పించిన తిన్నారనుకోండి దాని వలన క్రీస్తు బలియాగం వ్యర్థమైపోయి మీరు వారి దృష్టిలో వారి కోసం మీరు పాపం చేసిన వారు అవ్వట్లేదు పాపం చేసిన వారు అవుతున్నారు అంటున్నారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగినట్లు నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకుండుటకై నేనన్నటికీ కూడా ఏం చేయను పౌలు గారు మాంసమే తినడం మానేశాడట తినడం మానేస్తాను ముట్టుకోను నేను నేనైతే ముట్టుకోను అంటున్నాడు అంటే కొరింథీ సంఘానికి చెప్తున్నాడు ఎందుకు వచ్చిన బాధ ఎవరైనా నీ సహోదరుల అస్తమాన్ని ఇబ్బంది పెడుతున్నారో తినమని ఓ పని చేయండి మాంసం తినడం మానేయండి వాళ్ళకి ఏం చెప్తారు పిలిచినప్పుడు మాంసం మానేశాను రండి అప్పుడు పిలుస్తాడా మాంసం మానేశాను రంటే పిలుస్తాడా చెప్పండి అరే పౌలు గారు తనను తాను చెప్పుకుంటున్నాడంటే తనను తాను గురించి కాదు ఇక్కడ కొరింథీలారా నీ స్నేహితులు మీ యొక్క సహోదరులు మీ యొక్క కుటుంబం ఒకళ్ళు అన్యులైతే మిమ్మల్ని వారు భోజనానికి పిలిస్తే అది కూడా విగ్రహాల పంతిని పిలిస్తే ఒక పని చేయండి నేను మాంసం మాని చాలా రోజులు అయిందని మాట చెప్పండి అన్నాడు అది విషయం అంటే దేనికోసం తినడం స్కిప్ చేయడం కోసం తినడం మానేయడం కోసం ఎందుకంటే నేను తినడం మానేశానంటే దేనికోసం పిలుస్తాడు చెప్పండి మాంసమే కదా ముఖ్యం అన్నం ముఖ్యమా మాంసమే కదండి ముఖ్యం ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాం ఒక మాంసం ఒక పడింది అనుకోండి ఒకటే ముక్క పడింది అనుకోండి ఏం చేస్తాం చేసుకుంటున్నాడు పెళ్ళి ఒక్క మాంసం మొక్కేసి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు అంటాం ఎన్ని మొక్కలు వేసి ఒక్క మొక్కేసి ఇంత బిల్డప్ ఇస్తావా అంటాం అంటే అన్నం ఇంత వేస్తాము స్వీట్స్ ఇన్నీ పెడతాము సాంబార్ ఇంత వేస్తాము అన్నీ వేసినా ఏది గుర్తొస్తుంది వాడికి మాంసం మొక్కే గుర్తొస్తుంది అంటే పెళ్ళి అంటే ఏమనుకున్నాడు మాంసం అనుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం కావడం కోసం మీకు సినారియో అర్థం కావడం కోసం ఓకే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇత్తడి సర్పాన్ని వాళ్ళు ఎత్తడం మొదలుపెట్టారో ఎత్తి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారో రాజైన హిజ్కియా చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా హిజ్కియా చనిపోతావు అని యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హిజ్కియాకు ఇమ్మీడియట్గా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నివ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా ఇస్రాయేలీల యొక్క ఉన్నత స్థలములను ముందు అతడు రాగానే ఇప్పుడు మన సీఎం గారు సీఎం అదే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్తారంటే 2-3 ఫైల్స్ ఉంటాయి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని ఒక ఫైల్ మీద సంతకం పెట్టారనుకోండి ఆడవాళ్ళు ఎగిరికి ఎంతేస్తారు రైతులకు ఉచిత కరెంట్ రైతులు ఎగిరికి ఎంతేస్తారు కానీ ఇజ్కియా రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే ఏం చెప్పాడు తెలుసా ముందు ఆ ఉన్నత స్థలాలన్నింటినీ కూడా ఏం చేయండి జేసీబీ పెట్టి దున్నించండి జేసీబీ లేవులండి అప్పుడు ఏం చేశాడు మొత్తం పడగొట్టించేశాడు యెహోవా తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించేవారు ఉండకూడదు అని ఆజ్ఞ తీసుకుని వచ్చాడు అందుకే ప్రేమైన వాళ్ళ రిజ్కి అంటే దేవునికి చాలా ఇష్టం అన్నాడు నేను అంత మంచి చూడను నేను నీకోసం ఎన్ని పనులు చేశాను అనలేదు ప్రభువా నా హృదయం ఎలా ఉందో నీ కోసం నేను ఎలా బ్రతికాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ ఇష్టమైతే అది కూడా ఒకే ఒక చిన్ని ప్రార్థన గోడ వైపు తిరిగి ప్రార్థన చేసిన ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే విగ్రహాలను తీసివేస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో ఎగ్జాంపుల్ ఇది విగ్రహాలను కొట్టివేసినందుకే రాజుకు 15 సంవత్సరాల ఎక్స్ట్రా ఆయుష్నిచ్చాడు నువ్వెళ్ళి కలిసిపోయి నువ్వెళ్ళి చెత్తా చెదారం చేస్తే అంటే ఒకనొక దినాన ఏలియా ఎందుకండి అంతమంది బయలు ప్రవక్తలు చంపేశాడు ఎందుకు చెప్పండి యెజ్బేల్ అనే స్త్రీ ఏం చేసేదట పర్వాలేదురా విగ్రహాలు కనిపించి తినేయండి అనేదట అది నా దాసులకు ఏం బోధ బోధించేదట వ్యభిచారం చేయనట్లు జారత్వం చేయనట్లు విగ్రహాలు కల్పించి తినున్నట్లుగా బోధించుచున్నది ఇదిగో యెజ్బేల్ అనే స్త్రీ నీ సంఘంలోనూ కూడా ఉందేమో అలాంటి వారిని వెడలగొట్టండి బయటికి అంటే విగ్రహారాధన కానీ విగ్రహాలు కల్పించిన కానీ దేవునికి ఎంత మాత్రము ఇష్టము కాదు అన్న సగతిని గమనించండి అవసరమైతే మీరు తినడం అన్న మానేయండి తప్ప వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటుంది వాక్యం ఇప్పుడు 9వ అధ్యాయానికి వచ్చేద్దామండి 9వ అధ్యాయానికి నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తలుడు కానా మన ప్రభువైన యేసును నేను చూడలేదా ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు అపోస్తలుడైనను కాకపోయినను మీ మట్టుకైతే అపోస్తలుడై ఉన్నాను ప్రభువునందు నా అపోస్తలత్వం ఒక ముద్రగా ఉన్నవారు మీరే కదా నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే ఒకవేళ నన్ను ఎవరైనా విమర్శిస్తారా నేను చెప్పే సమాధానం ఇదే తినడానికి త్రాగడానికి మాకు అధికారం లేదా తక్కిన అపోస్తల వలనో క్యాప వలనో విశ్వాసురాలైన భార్యలు వెంట పెట్టుకుని సువార్తకి వెళ్ళడానికి మాకు అధికారం లేదా ఏ బర్నబా కానీ పౌలు కానీ శీల కానీ వారితో పాటు ఉన్నటువంటి శిష్యులు కానివ్వండి ఎవరు కూడా వారి కుటుంబాలను సైతం విడిచిపెట్టి మేము ఎందుకు పాటిస్తున్నాం దేవుని పనిలో ఉన్నాం మేము మాకు లేదా స్వేచ్ఛ
స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది చేయకండి అనేది ఇక్కడ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియమైన వారలారా. స్వేచ్ఛ ఉందని ఎలా పడితే అలా ప్రవర్తించకండి అనేటువంటిది ఇక్కడ. తక్కిన అపొస్తలులను ప్రభు యొక్క సహోదరుని కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఇక్కడ 9వ అధ్యాయంలో సేవకుని యొక్క పోషణ నిమిత్తం మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుని యొక్క పోషణ, సేవకుడు ఎలా బ్రతుకుతాడు, సేవకుడు ఎలా జీవిస్తాడు, అతన్ని ఎవరు పోషిస్తారు, ఎలా పోషించాలి అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాకు స్వేచ్ఛ ఉందని, నాకు స్వాతంత్రం ఉందని, నాకు నచ్చినట్లుగా నేను ఉండటం లేదు, ఏం చేయాలి? అక్కడ చూడండి ప్రియమైన వారలారా, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాసి మందపాలు త్రాగిని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి నేను చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. అంటే చూడండి, ఎవడైనా దేవునికి పరిచర్య చేసాడు, హృదయపూర్వకంగా పరిచర్య చేస్తాడు, మరి ఎవడికి ఫుడ్ ఎవడ పెడతాడు? హృదయపూర్వకంగా నన్ను నేను పరిచయం చేయడానికి నేను అనుకున్నాను, కన్నా నా కడుపు నింపుకోవడానికి, నా కుటుంబం యొక్క కడుపు నింపడానికి కూడా ఒక మార్గం కావాలి కదా. సువార్త పని విస్తారంగా ఉంది, సువార్త పని కావలసినంత ఉంది. మరి సువార్త పని కావలసినంత ఉన్నప్పుడు నేను పని చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ ఆ సువార్త పనిని నేను ముగించగలను? నేను అపోస్తలను అంటే పంపబడ్డాను, నేను సువార్త కొరకే అపోస్తలనయ్యాను, అన్యులకు సువార్త ప్రకటించడానికి నేను ఎన్నుకోబడ్డాను. ఏంటి, చాలామంది చూడండి సేవకులు, సేవకుల్లో అందరూ కాదు, కొందరు సంఘాల్లో కేవలం కానుకల కోసం మాత్రమే సంఘాలు నడిపిస్తున్న సేవకులు ఉన్నారు. అవునా? ఎక్కువ మంది కానుకల కోసమే సంఘాలు నడిపిస్తున్న వారు ఉన్నారు. ఎగ్జాంపుల్, కానుకలు అన్న పదాన్ని పక్కన పెడదాం. ఏ కానుకల కొరకమని సంఘాన్నైతే కాస్తున్నారుగా, విషయాన్ని మర్చిపోకండి. సంఘాన్నైతే వాళ్ళు ఏం చేస్తున్నారు, కాస్తున్నారుగా. ఇదే అంటున్నాడు ఇక్కడ, ఎవడైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేస్తాడా? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే నాకు జీతం వద్దండి, గవర్నమెంట్ కదా, ప్రభుత్వం కదా, ఫ్రీగా చేస్తాను అంటాడు ఎవడైనా? బార్డర్కి వెళ్ళి తుపాకీ పెట్టుకుని శత్రువులు టుప్పు టుప్పు అని కాల్ చేస్తాను, నాకు జీతం వద్దండి అంటాడు ఎవడైనా? ఏంటి, ఎవరైనా రైతు వేటకెళ్ళి నాకు బాగా వద్దంటే కూర చేపలు పడేయండి సరిపోద్ది అంటాడా? అంటాడా? ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు ప్రతిదీ, కాపీ డబ్బుల దగ్గర నుంచి కట్నం వరకు అంతా కూడా ఏం చేసుకుంటాడండి, వసూలు చేసుకుంటాడు. ఎగ్జాంపుల్, ఎవడు కూడా సొంత డబ్బులు ఖర్చు పెడి దండులో పనిచేయడు. దండులో పనిచేయవానికి ఏంటండి ఆ దండు, అన్ని ఏం చేయాలి, పోషించాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రేమైన వాళ్ళు. అంటున్నారు చూడండి, ఎవడైనా తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాసి మందపాలు త్రాగిన వాడెవడు? ఈ మాట లోకాచారాన్ని బట్టి చెప్పట్లేదు నేను, ధర్మశాస్త్రం కూడా అంటుంది మందన కాసేవాడు మంద వలన ఏమవ్వాలి, బ్రతకాలి. మందన కాసేవాడు మందను బట్టి సంతోషించాలి, మందన కాసేవాడు మందపాలు తాగాలి, మందన కాసేవాడు మందను బట్టి జీవించాలి. ఎందుకంటే అలా జీవించినప్పుడు మాత్రమే మందన పక్కన పెట్టి వేరే పని చేసుకోకుండా మంద మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేరొక వర్క్ చేసుకోకుండా మందనే కనికరించి మంద మీద పని చేసుకుని మందనే అతను ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంద పోషించట్లేదు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మంద పోషించకపోతే ఏం చేస్తాం? వేరొక పని ఏం చేయాలి, వెతుక్కోవాలి. అవసరమైతే కొన్నిసార్లు మందను వదిలేసి ఆ పని నిమిత్తం పోవాలి. చాలామంది ఉన్నారు అలాంటి వారు, ఒక్కొక్క వారం ఉండే ఉండరు. ఏంటి, వాళ్ళు ఉద్యోగరీత్యా, వాళ్ళు వ్యాపారరీత్యా వెళ్ళిపోతూ ఉంటారు సంఘాన్ని వేరొకరికి అప్పగించి. తప్పని పరిస్థితి లేక కాదు, సంఘం పోషించక. అంటే మన చిన్నప్పుడు కూడా పాస్టర్స్ ఏం చేసేవారండి, ఇక్కడ వాళ్ళ సొంత పనులు చేతులతో కష్టపడి పని చేసుకుని వాళ్ళు పోషించుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తినడానికి కూడా సరిపోయేవి కాదు, కనీసం 3 పూటలు కాదు, 2 పూటలు తినడానికి, 1 పూట తినడానికి కూడా సరిపోయేది కాదట ఒకప్పుడు మా చిన్నప్పుడు, మేమేం పుట్టినప్పుడు కూడా. వాళ్ళ సొంత చేతులతో కష్టపడి పని చేసుకునేవారు. కానీ ఈరోజు మంద పెరిగిన తర్వాత, మంద మీద పని పెరిగిన తర్వాత, బాధ్యత పెరిగిన తర్వాత ఇంకా వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. మందను జాగ్రత్త కాచుకుంటే చాలు, మంద పెద్దదయ్యింది, ఆ మంద మీద పని కూడా ఎక్కువైంది, ఇంకా బయట పని చేయడానికి సమయం ఎక్కడుంది? కాబట్టి ఆ వ్యక్తి ఎవరి మీద బ్రతుకుతాడు, మంద మీదే బ్రతుకుతాడు. అంటున్నారు చూడండి 9వ వచనం, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కమును పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదని మీకు తెలియదా? దేవుడు ఎట్ల కొరకు చెప్పట్లేదు, కళ్ళాన్ని తొక్కుతున్నటువంటి, మందను కాస్తున్నటువంటి సేవకుని కొరకు చెబుతున్నాడు. అంటే నాకు స్వాతంత్రం ఉంది, మీ మీద బ్రతికే హక్కు నాకుంది, మీ డబ్బులతో మీరిచ్చే కానుకలతో బ్రతికే అధికారం నాకుంది, కానీ నేను ఆ అధికారాన్ని ఏం చేసుకోవట్లేదు అంటున్నాడు, వినియోగించుకోవట్లేదు అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, కేవలము మనము దీని కొరకు దేవుడు చెప్పుచున్నాడా, దీనుడు చెప్పుచున్నాడా? అవును, దేవుడు మన కొరకు మాత్రమే దీన్ని చెప్పుచున్నాడు కదా, మన కొరకు మాత్రమే ఈ మాట రాయబడిన కదా.
ఎలయనగా దున్నవాడు ఆశతోతున్నవలను దున్నేవాడు సంఘాన్ని కాసేవాడట సంఘం మీద వచ్చేటువంటి ఆ చిన్న జీవనోపాధితో ఆశతో దున్నుతాడట పొలాన్ని దున్నేవాడు ఏం చేస్తాడు మొక్కలు వేస్తా విత్తనాలు వేసేవాడు ఏమనుకుంటాడండి ఈ విత్తనాలు ఎదిగి ఆ మొక్కలు వచ్చి దాని ద్వారా వచ్చే ధాన్యం కానివ్వండి కాయలు కానివ్వండి నేను ఏం చేయాలి దున్నేటప్పుడు అనుకుంటాడు ఇంత ధాన్యం వేస్తే ఇంత పంట వస్తదన్న కాలిక్యులేషన్ ఉంటది మన వేటకెళ్తాం మన తెప్ప మోసే అంత కెపాసిటీ మనకు ఉంటది ఎన్ని చేపలు తేవాలని మన తెప్ప మోయలేనంత కెపాసిటీ వచ్చింది మనం ఏం చేస్తాం అప్పుడు వలను కట్ చేసి ఇచ్చేస్తాం వదిలేస్తాం లేదంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అంతేనా ఇది సింపుల్ గా మనకు తెలిసినటువంటి ఆలోచన కానీ నీకంటే ఒక కాలిక్యులేషన్ ఉంటది మందన కాసేవాడు కూడా మందన బట్టి బ్రతుకుతాడు ఒకల మందన బట్టి బ్రతికేవాడు మంద మీద డిపెండ్ అయ్యేవాడు మందన బాగా చూసుకోగలడు మంద మీదే డిపెండ్ అయి మందన బాగా కాపాడుకోగలడు ఎందుకంటే వేరే పని ఉండదు అతనికి మంద బాధ్యత మంద బాగోగులు చూస్తాడు వారి అనారోగ్యం వారి బలహీనతలు వారి యొక్క ఏంటంటే శరీర సంబంధమైన బలహీన ప్రతి దాన్ని కూడా అతను చూడగలడు కాబట్టి ఇదిగో సేవకుడైన వాడు పోషింపబడాలి అంటున్నాడు వాక్యంలో ప్రేమైన వారులారా ఇంకా కిందకు వచ్చేస్తే ఆ కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలను ఆ మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచూ ఉండగా శరీర సంబంధమైన ఫలాలను మేము తినడానికి మాకు అర్హత లేదా మీకు ఆత్మ సంబంధమైనవి ఇస్తున్నామా హలో ప్రతి వారము ప్రతిరోజు కూడా మీకు ఆత్మ సంబంధమైన వాక్యాన్ని మేము పంచుతున్నాం మీరిచ్చే కానుకలు శరీర సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవా శరీర సంబంధమైనవి మీరిచ్చేటువంటి బియ్యము మీరిచ్చేటువంటి ఆహారము మీరిచ్చేటువంటి ప్రతిదీ కూడా శరీర సంబంధమైనది మీకు ఆత్మ సంబంధమైనవి మేము ఇస్తున్నప్పుడు జస్ట్ శరీర సంబంధమైనవి తినడానికి మాకు అధికారం లేదా కానీ మేము మీ అద్దరిని ఏమీ ఆశించట్లేదు మేము మా స్వహస్తముల చేత ఏం చేస్తున్నాము కష్టపడి పనిచేయుచు ఉన్నాము మేము మా చేతులతోనే పనిచేస్తున్నాం అవసరమైనప్పుడు తప్ప నేను సంఘం మీదే ఆధారపడలేదంటున్నాడు పౌలు గారి ప్రియమైన వారలారా అవసరం ఉన్న చోట తప్ప తర్వాత అండి 14వ వచనం అలాగనే సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు సువార్తను ప్రకటించేవారు దేని వల్ల జీవించాలి సువార్త వలన జీవించాలి ఇది ప్రభు నియమించాడు కృత నిబంధనలో కూడా ఇది నియమముగా ఉంది అంటే నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకోలేదు ప్రభు నియమించాడు కానీ నేనైతే దీన్ని ఏం చేసుకోలేదు వినియోగించుకోవడం వినియోగించుకోకపోవడం అది మీ ఇష్టం అది దైవ సేవకుని ఇష్టం అర్థమవుతుందండి తినేవాడు తినేస్తున్నాడు అనకూడదు తిననివాడు తినట్లేదని అనకూడదు అది వినియోగించుకోవడం వినియోగించుకోకపోవడం అది మీ ఇష్టం మీరు నా ఎడలు ఎలాగో జరపవాలని ఈ సంగతులు మీకు రాయట్లేదు ఏదో నాకు చేయండి నాకు కానుకలు ఇవ్వండి కానుకలు ఇచ్చి నన్ను పోషించండి అనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు ఈ మాటలు చెబుతున్న నేను కూడా అంతే మీరు ఇస్తే నాకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో నేను కూడా చెప్పట్లేదు ఏమంటున్నాడు ఇక్కడ ఏంటి ఎవడైనను నా అతిశయం నిరర్థకం చేయుట కంటే నాకు మరణమే మేలు నేను దేని ఎందుకు అతిశయం చేస్తున్నాను అతిశయం అతిశయము సపోజ్ నేను అన్నాను తీసుకుంటున్నాను అనుకోండి తీసుకుంటున్నానని చెప్తారు తీసుకోకుండా తీసుకుంటున్నాను లేదా తీసుకొని కూడా తీసుకోవట్లేదు అని చెప్పాను అనుకోండి అక్కడ నా అతిశయం ఏమైంది నేను అతిశయించవలసిన దాని ఎందు నాకు ఏమీ లేదు ఇంకా కాబట్టి దానికంటే చచ్చిపోవడం మేలు అంటే మాట తప్పడం కంటే చనిపోవడమే మేలు అంటున్నాడు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం లేదు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు ఎవరైనా ఇలా ఆలోచిస్తారండి వేటకు వెళ్ళకపోతే తిండి కడుపు కడవదు అంతే కదండి వేటకు వెళ్ళకపోతే పనికి వెళ్ళకపోతే కడుపు కడవదు కానీ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఏంటి మీరు ఎంతమందికి సువార్త ప్రకటించకపోవడం వల్ల శ్రమ వచ్చిన చేతులు ఎత్తండి సువార్త ప్రకటించకపోతే శ్రమ వచ్చిన చేతులు ఎత్తండి కానీ పౌలు గారు అంటున్నా చూడండి సువార్తను ప్రకటించకపోతేనే నాకు శ్రమ అబ్బా ఇలా ఆలోచించగలిగితే ప్రపంచం ఎప్పుడో మారిపోనండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది నేను ఇష్టపడి చేసిన ఎడ్ల నాకు జీతం దొరుకుతుంది నేను ఇష్టపడి చేస్తున్నాను నా పోషకుడు దేవుడే ఒకరోజు వరంగల్ ప్రాంతానికి వెళ్ళామండి మేము సువార్త మీటింగ్ వెళ్ళాం మీటింగ్స్ కానీ వెళ్ళినప్పుడు డానియల్ రెడ్డి గారు మేము తిరిగి వస్తున్నాం కరోనా జస్ట్ స్టార్ట్ అవుతుంది ప్రారంభానికి ముందు అని చనిపోలేదు అప్పుడు వెళుతూ వస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు సొంత ఖర్చులతో వెళ్ళి వచ్చే సొంత డబ్బులతో వచ్చాం మధ్యలో కూడా మా డబ్బులే మేము ఖర్చు పెట్టుకున్నాం వచ్చేటప్పుడు డానియల్ అన్నగారు ఒక మాట అన్నారు ఏ నాన్న ఏమర్థమైంది నీకు అన్నాడు ఏమర్థమైంది నాకు తెలియదు కానీ సువార్త పనులకు వెళ్ళడం మాత్రం చాలా భారమైన ఖర్చే అన్నాను కానీ ఒక విషయాన్ని మర్చిపోకడని నువ్వు పని చేస్తుంటే దేవుని తోటలో ఇంటికి వెళ్ళేసరికి నీకు జీతం వచ్చేత జాగ్రత్త అన్నాడు మేము ఇంటికి వచ్చేసరికి అకౌంట్ టంగ్ 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 నువ్వు ఎవరు పంపించారో తెలియదు చూపించారు ఇదిగో నాన్న దేవుడు మన శాలరీ మనకు క్రెడిట్ చేశాడు ఇదిగో ఇది నీకు టికెట్లకి ఇదిగో ఇది నీకు టికెట్లకి అందరికీ పంచి ఇచ్చేసాడు అక్కడ ఎగ్జాంపుల్ ఇది ఉదాహరణ
దేవుని తోటలో పని చేస్తున్నప్పుడు దేవుని పరిచర్యలో పని చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారలారా దేవుడు ఏదైనా సరే చేయగల సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇష్టపడి చేస్తే నీకు జీతం ఇస్తాడు దేవుడు ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడిను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారం సంపూర్ణంగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడం నా జీతం అనుకున్నాను ఫ్రీగా పంచాలనుకున్నాను ఆ ఫ్రీగా పంచడమే నా జీతం అనుకున్నాను నా జీతం ఏంటి చెప్పండి ఫ్రీగా పంచడం ఒకటి జీతం కోసం ఎలా అయితే పనిచేస్తాడో నేను ఫ్రీగా అలా పనిచేస్తాను అంతే డెడికేషన్ నాకున్నది అంటూ నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకునేటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటేని యూదులను సంపాదించుకునేటకు యూదుడినైతిని ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమును లోబడిన వాని వలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోనైన వాడను లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రం లేని వాడిగా ప్రవర్తించాను ధర్మశాస్త్రం కింద ఉన్నవాడి కొరకు ధర్మశాస్త్రం కలిగిన వాడిగా నేను ప్రవర్తించాను విగ్రహాలకు అర్పించినవి తినేటువంటి వాడి కోసం అవసరమైనప్పుడు నేను తిన్నాను ఇప్పుడు విగ్రహాలకు అర్పించినటువంటి వాడి విషయంలో అవసరం లేదన్న చోట దాని జోలికి కూడా నేను వెళ్ళను నాకుంది స్వాతంత్ర్యం కానీ నేను వినియోగించుకోవట్లేదు నాకున్నది హక్కు కానీ నేను వినియోగించుకోవట్లేదు చూడండి దేవుని సంతోషపెట్టడానికి పౌలు గారు పడుతున్నటువంటి ఆయొక్క ప్రయాసాన్ని మీరు చూడండి ప్రియమైన వాళ్ళ కష్టాన్ని మీరు చూడండి మరియు నేను సువార్తతో పాలివాడినగుట 22 వచనం మరియు నేను సువార్తలో వారితో పాలివాడినగుటకై దాని కొరకు సమస్తమును చేయుచున్నాను ఎందుకంటే నా ముందు ఒక పందెం ఉంది నా ముందు ఒక పరుగు పందెం ఉంది ఈ పరుగు పందెములో నేను పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెత్తాలి ఎలా పరిగెత్తాలి బహుమానం పొందువాని వలే పరిగెత్తేవాడికి బహుమానం ఉంటుంది నడిచెళ్ళేవాడికి కాదు బహుమానం పరిగెత్తేవాడికి ఉంటుంది మరియు పందరంగమందు పరిగెత్తుచున్న వారందరూ కూడా పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుదురని మీకు తెలియదా అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును సంపాదించుకుంటారు పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురు చూడని వాని వల్ల పరిగెత్తువాడను కాను కానీ గాలిని కొట్టినట్లు పోట్లాడలేదు గాలి ఎలా ఉంటుందండి జెండా గాలి వస్తే ఇటు ఎగురుతుంది అటు ఎగురుతుంది ఇటు ఎగురుతుంది ఇటు ఎగురుతుంది అలా ఏ గాలి వస్తే ఆ గొడుగు ఎట్టకండి ఏ వర్షం వస్తే ఆ గొడుగు పెట్టకండి ఏ వాతావరణంగా గొడుగు పెట్టకండి మీరు పోరాటం చేయాలి సువార్త నిమిత్తం కష్టపడండి పని చేయండి శ్రమ పడండి ఇబ్బంది పడండి అయినా పర్వాలేదు దేవుని పనిలో మీరు ఉండాలి దేవుని పరిచర్యలో మీరు ఉండాలి దేవుని కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి దేవుని శ్రమను మీరు అర్థం చేసుకోవాలి దేవుడు అప్పగించిన బాధ్యతను మీరు అర్థం చేసుకోవాలి అంతే తప్ప విడిచిపెట్టి పరికిరాని వారి వల్ల మీరు తిరగకండి అంటుందో వాక్యం ప్రియమైన వారలరా పని నిమిత్తం చెబుతున్నాడు సువార్తను ఎంత భారంగా ప్రకటిస్తున్నాడు చెబుతున్నాడు నిజంగా పౌలు గారికి కలిగినటువంటి స్వేచ్ఛను బట్టి ఎన్ని సంఘాలండి ఒకటా రెండా ఒకసారి చెప్పండి ఎన్ని సంఘాలండి మైనర్ ఆసియా అంతా కూడా పౌలు గారికి సంఘాలు ఆయన స్థాపించినవే ఆయన ద్వారా రక్షింపబడిన వారే ఆయన ద్వారా అంటే ఐ మీన్ ఆయన సిలువ కార్చి సిలువలో చనిపోయిన అని కాదు ఆయన వాక్యం చెప్పి దేవుని యొక్కకు నడిపించిన వారే ఏంటండి ఆత్మ సంబంధమైన విత్తి వారి దగ్గర శరీర సంబంధమైన తీసుకోవడము పౌలు గారికి పాపమో కాదు నేరం కాదు కానీ పౌలు గారే కాదు అనుకుంటే ఈరోజు సేవకులైన వారు కూడా ఇలా ఉండాలి ఎక్కువగా సంఘాల మీద ఆధారపడి సంఘం మీద భారం మోపేవారుగా ఉండకూడదు సంఘానికి భారమైనట్లుగా ఉండకూడదు సాధ్యమైనంత వరకు మనల్ని మనం ఏం చేసుకోవాలి సాధ్యమైనంత వరకు మనల్ని మనం ఏం చేసుకోవాలండి పోషించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనల్ని మనము దేవుని పనిలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప పనికి రాని వారముగా పనికొచ్చేటువంటి దేవుని పరిచర్యను విడిచిపెట్టి పనికి రాని కార్యాల వైపు వెళ్ళిపోకండి మీకు స్వేచ్ఛ ఉందని దాన్ని దుర్వినియోగం చేసుకోకండి అంటుందో వాక్యం ప్రియమైన వారలరా ఇక మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా ఇంకా 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు చరిత్ర నుంచి మనకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడండి ఈ పాఠాలు నెక్స్ట్ వీక్లో మనం నేర్చుకుందాం ఇశ్రాయేలు యొక్క చరిత్ర నుండి ఏమి నేర్పిస్తూ ఉన్నాడు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు విషమ పరీక్షలు నేర్పిస్తూ ఉన్నాడు వాటిని గురించి ప్రియమైన వాళ్ళరా నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం మాట్లాడుకుందాం ఈసారి కొంచెం త్వర త్వరగా ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు అట్టి కృపాధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక ఆమేన్ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు వెని దేవ నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి నీ మాటలు వినడానికి మేమందరం ఈ విధంగా కూడి ఉన్నాం నీ మాటలు విన్నాం మరో హృదయం దాచుకున్నాం తండ్రి మా సహోదరులకు అభ్యంతరం కలిగేటువంటి కార్యం మేమేమి చేయకుండా
లోకమందు ఉన్నటువంటి విగ్రహం వట్టిదనియు మీరు మాత్రమే మాకు దేవుడని మేము నమ్ముచు ఉన్నాం తండ్రి. ఇదిగో ఈ సమయంలో నీ మాటలు విన్నటువంటి వీరు, ఈ యొక్క తండ్రి వీడియోను చూస్తున్నటువంటి మీ పిల్లలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకొని వారందరికీ నీటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్వార్థ కొరకు అలిపెరగని యూదుల వలె, స్వార్థ పనిలో తండ్రి మేము అలసిపోకుండా నిరంతరం ముందుకు వెళ్ళే వారి వలె, పౌలు వలెను బర్ణబాబులను తండ్రి మేము కష్టపడి పనిచేయ వారి వలె ఉండుటకు నీ సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క వీడియోను చూస్తున్న వారిలో ఎవరైనా బలహీనలంటే వారికి స్వస్థతను ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి తదుపరి కార్యక్రమాల్లో కూడా నీ కృపను తోడుగా ఉండ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వారం ప్రార్థనలు ఎవరని చెప్తారమ్మా? గృహకోడికలు ఈరోజు సాయంకాలమా? ఈరోజు సాయంకాలం మరి